పోలవరం కేఫర్ డ్యాం పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన తర్వాత టెక్నికల్ డీటెయిల్స్ మీడియాకు వివరిస్తున్నారు. పోలవరం నిర్మాణం అత్యద్భుతంగా జరుగుతుంది, అతి త్వరలో పూర్తవుతుందని, గొప్ప పర్యాటక ప్రాంతంగా కూడా రూపుదిద్దుకుంటుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. మిగతా డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమంది పంపిణీ ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మందితో మైదానం కిక్కిరిసిపోయింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశామని చెప్పారు మంత్రి. రేపు ఉదయం వరకు చేపమందు ప్రసాద్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి మరి చేప ప్రసాదం తీసుకోవడానికి రావడం, ఈసారి ప్రభుత్వ అరేంజ్మెంట్స్ మూలాన మరి ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావడం జరిగింది. ఇప్పటికే 10,000 మందికి ఆల్రెడీ చేప ప్రసాదం ఇచ్చినటువంటిది మా ఆర్డీఓ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరి మార్నింగ్ 4 o'clock నుంచి వర్షం భారీ ఎత్తున వర్షం పడడం మూలాన అయినప్పటికీ అరేంజ్మెంట్స్ విషయంలో ఎక్కడ లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడం, రెండోది ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చిన ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకపోతే జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవడం